హలో అండి, హాయ్, నమస్తే, ఇలా ఉన్నారు. మీకు ఇది తెలుసా, మన పూప్ ఎందుకు బ్రౌన్ కలర్లో ఉంటుంది? మీరు విన్నది కరెక్టే. మన పూప్ ఎందుకు బ్రౌన్ కలర్లో ఉంటుంది? మనము ప్రతిరోజు రంగురంగుల ఆహారాన్ని తింటాము, కానీ అవన్నీ గోధుమ రంగు సాధారణ రంగుగా కనిపిస్తాయి. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ మన ఆహారంలోని అన్ని రంగులను చాలా చక్కగా నాశనం చేస్తుంది, దాన్ని బూడిద రంగు వస్తువుగా మారుస్తుంది. మన పూప్కి వచ్చే గోధుమ రంగు మన ఆహారం నుండి కాదు, బదులుగా మన రక్తం నుండి. మన శరీరం ప్రతిరోజు ఎర్ర రక్త కణాలు ఇన్సెన్ మొత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ప్రతిరోజు ఉత్పత్తి అవుతాయి, కాబట్టి అవి కూడా నాశనం చేయాలి. ఈ కణాలు తమను తాము రిపేర్ చేయడానికి మార్గం ఉండదు, కాబట్టి అవి కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ చనిపోయిన ఎర్ర రక్త కణాలలో ఇనుము ఉంటుంది. ఈ ఇనుము పూప్తో కలిస్తే వైట్ బ్లడ్ సెల్స్ సహాయంతో వేరు చేయబడుతుంది. మన పూప్ ఎరుపు రంగులో కనిపిస్తుంది, మరియు మనం పూప్ అవుట్ అయినప్పటి నుండి మనము ఇనుము లోపం అవుతాము. కాబట్టి ఇనుము చనిపోయిన ఎర్ర రక్త కణాల నుండి వేరు చేయబడితే అవి పేగకుండా వెళ్తాయి. సూక్ష్మజీవులు వాటిని ముద్ర గోధుమ రంగు అణువుగా మారుస్తాయి. ఇది మన జీర్ణమైన ఆహారంతో కలిపి బూడిద రంగులో ఉంటుంది, మరియు ఈ మిశ్రమం గోధుమ పూప్ను ఏర్పరుస్తుంది, మరియు ఈ విధంగా మన పూప్ బ్రౌన్గా వస్తుంది.